వాలంటీర్ల వ్యవస్థకు తెలుగుదేశం వ్యతిరేకం కాదని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య స్పష్టం చేశారు. వాలంటీర్లను జగన్ బానిసల్లాగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక మెరుగైన రీతిలో వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటామన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు కాదు మీరు, మీరు ఒక మంచి వ్యవస్థ, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద మీ కాళ్ళు పెట్టి నడవద్దని చెప్పి కూడా తెలియజేస్తాను. అతని అడుగులో మీరు అడుగు వెయ్యొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగులు అడిగేస్తే మునిగిపోతారు. మీరు ఒక్క క్రిమినల్ కేసు మీ మీద రిజిస్టర్ అయితే భవిష్యత్తులో మీకు ఉద్యోగం రాదు. ఇప్పటికే 441 మంది మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయమని అడిగాను. 441 మంది వాలంటీర్స్ మీద క్రిమినల్ కేసు పెట్టమని సిఇఓ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనా గారిని కోరాము. అవన్నీ ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయితే తమ్ముళ్ళు మీకు ప్రభుత్వ ఉద్యోగాలు రావు. కనుక జగన్మోహన్ రెడ్డి గారి మాయలో మీరు పడద్దు, ఆ భ్రమలో మీరు పడద్దు. ఇండిపెండెంట్గా యాక్ట్ చేయండి.